పంతమానరా, నేను మీ నగే స్టాక్స్ లాగ్ లేదు మిత్రమా, లాగ్ మాత్రమే. ఇప్పుడు మనం బనగానపల్లిలో ఉన్నామండి. బనగానపల్లి చుట్టుపక్కల యాగంటి ఉంటుంది, అలాగే నవాబ్ బంగ్లా ఉంటుంది. నవాబ్ బంగ్లా అంటే ఏది కాదు, మన అరుంధతి సినిమాలో పశుపతి బంగ్లాగా చూపించారు కదా, అదే అండి నవాబ్ బంగ్లా. ఇదండి నవాబ్ బంగ్లా. ఈ నవాబ్ బంగ్లాకి వచ్చేసరికి సాయంత్రం 6 అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా మనం యాగంటి వెళ్ళాలి. యాగంటి వెళ్ళే లోపల లైట్ ఫెయిల్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ లైట్ ఫెయిల్ అయితే ఎంతవరకు కుదిరితే అంతవరకు వీడియో కవర్ చేస్తానండి. ఈ నవాబ్ బంగ్లా చూస్తున్నారు కదా, ఈ నవాబ్ బంగ్లాని అరుంధతి సినిమాలో కూలిపోయినట్టు లోపల పశుపతి సమాధి ఉన్నట్టు చేయించారు కదా, అదంతా గ్రాఫిక్స్ అండి. ఈ నవాబ్ బంగ్లా చూసుకోవచ్చు మనం, ఎంత బాగుందంటే బయట నుంచి చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పటికే టైం అయిపోయింది, మనం ఏమాత్రం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ఈ నవాబ్ బంగ్లాని అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఈ నవాబ్ బంగ్లా బనగానపల్లి నుంచి యాగంటి పోయే రోడ్లో రైట్ సైడ్కి గుట్ట పైన కనిపిస్తుందండి. గుట్ట కింద నవాబ్ బంగ్లా అని బోర్డు ఉంటుంది, ఆ బోర్డు దగ్గర గేట్ ఉంటుంది. ఆ గేట్లో నుంచి ఎంటర్ అయ్యి గుట్ట పైకి రాగానే ఈ నవాబ్ బంగ్లా ఉంటుందండి. ఈ నవాబ్ బంగ్లా బయట నుంచి చూడడానికి బాగా కనిపిస్తున్నా, లోపలికి వచ్చి చూడగానే పైన రూఫింగ్ అంతా పడిపోయిందండి, ఆల్మోస్ట్ పడిపోయింది, ఏమీ లేదు. అయితే ఈ నవాబ్ బంగ్లాని అప్పట్లో నవాబ్ రాజులు కట్టించుకున్నారంట అండి. ఆ తర్వాత దీన్ని బ్రిటిష్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని కొద్ది రోజులు దీంట్లో లైబ్రరీ నడిపారంట అండి. పైన రూఫింగ్ వీక్ అయిందని తెలుసుకున్న బ్రిటిష్ వాళ్ళు ఈ నవాబ్ బంగ్లాని ఖాళీ చేసేసారంట అండి. ఈ కోటలో ఉన్న చాలా భాగాన్ని కింద భాగం మొత్తాన్ని లాక్ చేసేసారండి. లోపల పోనీ లేకుండా లాక్ చేసేసారు. పైన భాగం అంతా మీకు చూపించాను. ఇప్పుడు మనం వెనక పక్క ఉన్నాము. ఈ కోట నవాబుల కాలం నాటిదండి. ప్రస్తుతం మనం యాగంటి క్షేత్రంలో ఉన్నామండి. నవాబ్ బంగ్లా దగ్గర నుంచి యాగంటి వచ్చే లోపల లైట్ ఫెయిల్ అయిపోయింది, చూసుకోవచ్చు చీకటి అయిపోయింది. యాగంటిలో కోనేరు ఉంటుంది, యాగంటిలో బసవన్ ఉంటాడండి. బసవన్న కొంచెం కొంచెంగా కొన్ని ఏళ్ళ తరబడి పెరుగుతున్నాడట, ఇది కూడా చూపిస్తాను. ఈ గుడి పక్కన గుహలు ఉంటాయండి. ఆ గుహలో పూర్వం అగస్త్యుడు తపస్సు చేసుకుంటా ఉంటే ఇక్కడ కాకులు డిస్టర్బ్ చేశాయంట అండి. కాకులు డిస్టర్బ్ చేసేసరికి కాకులే ఇక్కడ ఉండకుండా ఉండుగాక అని శపించేసరికి కాకులు మటుమాయమైపోయాయంట. అప్పటి నుంచి ఈ యాగంటి క్షేత్రంలో కాకులు కనిపించవట అండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి కోనేరు అలాగే పెరుగుతున్న బసవన్నని చూసేద్దాం పదండి. లోపల కోనేరు దగ్గర లైట్లు లేనందువల్ల ఫుటేజ్ సరిగ్గా రాలేదండి, అందుకే ఫుటేజ్ మీకు వేయలేదు, చూపించట్లేదు. అయితే ఇక్కడ మీరు చూస్తున్న నందే యాగంటి నంది అండి. ఈ నంది సంవత్సరానికి వెడల్పు పెరుగుతుందంట. ఇంతకుముందు ఈ నంది చుట్టూ తిరగడానికి ప్లేస్ ఉండేదంట అండి, ఇప్పుడు ఆ ప్లేస్ కూడా లేకుండా మొత్తం నంది పెరిగి కవర్ అయిపోయిందంట అండి. ఎదురుగా మీకు మెట్లు కనిపిస్తున్నాయా, అదే అండి ఆ గుహలకు వెళ్ళేదారి. ఆ గుహలోనే అగస్త్యుడు తపస్సు చేసుకుంటా అంటే కాకులు ఈగలు బాగా డిస్టర్బ్ చేశాయంట. దాంతో అగస్త్యుడు శపించగానే ఇక్కడ కాకులు ఈగలు లేకోకుండా మట్టుమాయమైపోయాయంట అండి. నన్ను క్షమించండి, నేను ఆ గుహని చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ టైం మనం ఎలాగో బ్రహ్మంగారి మఠం రావాలి, ఆయన సిరీస్లో చాలా వీడియోలు చేయాలి.
ఆయనకు సంబంధించిన కొన్ని గుర్తులు కూడా ఇక్కడ ఉన్నాయండి యాగంటిలో. అవన్నీ బ్రహ్మంగారి మఠం కవర్ చేసినప్పుడు మిగతావన్నీ కవర్ చేస్తాను, ఆ టైంలో ఈ యాగంటి కూడా కవర్ చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, నేను వీడియోలు పెట్టినప్పుడంతా మీకు నోటిఫికేషన్ వస్తుంది.